పోరాటంలో కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి మహాభారత యుద్ధం పరిసమాప్తి దశకు చేరుకున్నప్పటికీ ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడిన అతిరథ మహావీరులు కురువృద్ధులు, భీష్ముడు, ద్రోణాచార్యులు, బహుపరాక్రముడు దానవీర శూరకర్ణుడు, ద్రోణాచార్య పుత్రుడు అతి పరాక్రమవంతుడు అశ్వత్థాముడు, ఇలా ఒక్కో యోధుడు యుద్ధంలో నేలకొరిగారు. మహాభారత యుద్ధం చరమాంకంలో భీముడు, దుర్యోధనుడు తలపడే సన్నివేశం మాత్రమే చివరిది. ఓటమి నేపథ్యాన్ని గ్రహించిన దుర్యోధనుడు జీర్ణించుకోలేక నదిలో దాక్కుంటాడు. ఎక్కడ దాక్కున్నా భీముడు చేతిలో చావడం తప్పింది కాదు. భీముడు, దుర్యోధనుడు తొడలు విడిచి తుదముత్తించడంతో మహాభారత యుద్ధం ముగుస్తుంది. సరిగ్గా దశలోనే కేసీఆర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఉంది. కేసీఆర్ పరివారమంతా కాంగ్రెస్, బీజేపీలో చేరిపోతున్నారు. కేసీఆర్ ఒంటరి అయిపోయారు. కేసీఆర్ రాజకీయ యుద్ధం ముగియబోతుందా అంటే పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. దేశ రాజకీయ యవనికపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతామన్న బీఆర్ఎస్ అగ్రనేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుంది. దేశంలో నా అంత రైతు బాంధవుడు లేదని, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపిస్తా అని బీరాలు పలికిన కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పోరాటానికి నాయకత్వం వహిస్తా అని దేశమంతా తిరిగారు. మహారాష్ట్రలో ఏకంగా బీఆర్ఎస్కు బీజం వేశాడు. బీజేపీ మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ టార్గెట్గా మరో కూటమి ఉండేలా పావులు కదిపారు. అదీ కుదరలేదు. జాతీయ పార్టీలతో విభజిస్తున్న జాతీయ నేతలను విడివిడిగా కలిశారు. తన నాయకత్వంలో దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపిద్దామని గొప్పకు పోయాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్కు 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అసినిపాతంగా మారాయి. తెలంగాణ సమాజం ఆశయాలకు భిన్నంగా అరాచక పాలనకు తెరలేపిన కేసీఆర్కు గుణపాఠం చెప్పింది తెలంగాణ సమాజం. అలా మొదలైన పతనం ఒక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ 100 తప్పులు చేశారు. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలు గ్రహించిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల వేళ పతాక స్థాయికి చేరుకోబోతుందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇదే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుకున్నారు. బీఆర్ఎస్ నేతలంతా మూటాముళ్లే సర్దుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీకి రాజీనామా చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి గులాబీ పరిమళం మసకబారుతుంది. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు ఆ అవసరమే లేదు. ఇన్నాళ్ళు అంటకాగి అందిన కాడికి దండుకున్న పార్టీ దిగజాలు కాంగ్రెస్ లేదా బీజేపీ గుట్కి చేరిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాలో మొదలైన ఆయారాం గయారాంల పర్వం అప్రతిహతంగా కొనసాగుతుంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైంది. రోజుకో నేత గులాబీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కారు దిగ్గా. తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆ వెంటనే నేత కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కారణాలు ఏమైనా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని గ్రహించిన నేతలంతా వివిధ కారణాలతో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇంకా వలస రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఆలోచన విధానము, ఏ పార్టీ సిద్ధాంతాలు అయితే నా ఆలోచన విధానానికి అనుకూలంగా ఉంటుందో, ఎవరి నాయకత్వంలో పనిచేస్తే నా ఆలోచన విధానాన్ని, నా లక్ష్యాలను నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుందో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను భావించాను వ్యక్తిగతంగా. 5 సంవత్సరాలు ఏ రకంగా బీఆర్ఎస్ ఎంపీల మందరం కూడా ఇక్కడ యుద్ధం చేశాము, ఏ రకంగా ఉన్నాము, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటటువంటిది మీరు అందరు కూడా కల్లారా చూసి ఉన్నటువంటి వ్యక్తులు. మీరు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరు కాంగ్రెస్లోకి వస్తారు, ఎవరెవరు బీజేపీలోకి వెళ్తారు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరెవరు కాంగ్రెస్లోకి వెళ్తారు, ఎవరెవరు బీజేపీలోకి వెళ్తారు అనేటటువంటి అంశం నా పరిధిలో అంశం కాదు. అది వాళ్ళ వ్యక్తిగత అంశం. బట్ ఇప్పటి వరకు నాతో చర్చించినటువంటి వాళ్ళు ఎవరు లేరు.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగూర్ కర్నూలు ఎంపీ పోతుకంటి రాములు మాత్రం బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కడియం శ్రీహరి కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇటీవలే ఆరూరి ప్రెస్ మీట్ పెట్టగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఆరూరి బీజేపీలోకి వెళ్తున్నారు అన్న ప్రచారంతో ఎర్రబలి దయాకర్ వచ్చి అతను తీసుకెళ్లటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుడు తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని, కేసీఆర్ వెంటే ఉంటా అని చెప్పుకొచ్చారు. తెల్లారేసరికి రాజీనామా ప్రకటించారు. అయితే ఆరూరి బీజేపీ గూటికి చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సంకల్పంతో మరి పార్టీలో చేరామో, మోడీ గారి సంకల్పాన్ని అందుకొని మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి పార్టీ శ్రేణుల్ని, మరి బీజేపీ కార్యకర్తల్ని అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా. మరి ఈ దేశ సంరక్షణ ఏదైతే ఉందో, ఈ దేశ భద్రత ఏదైతే ఉందో, మరి మోడీ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలన అందించిన ఒక అవినీతి రహిత పరిపాలనలో మరి ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి నాతో పాటు వచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, మరి కొంతమంది ముక్తులే వచ్చారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మరి పెద్దలు కిషన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా. లోక్సభ ఎన్నికల వేళ గ్రేటర్ పరిధిలో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ కు నేతలు క్యూ కడుతున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. అనూహ్యంగా గ్రేటర్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయారు. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కూడా హస్తం గుటికి చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు అధికార కాంగ్రెస్ లేదా బీజేపీ బాట పడుతున్నారు. ఈ వలసల పరంపర ఇప్పట్లో పరిసమాప్తి అయ్యేలా లేదు. నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, దీపదాస్ మున్షి గారు కూడా ఉండే వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను పార్టీ మారిన తర్వాత మారిన దానికి రీజన్స్ కూడా ఇంతకుముందు అందరూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసిన, నేను 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్లు అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అనుగుణంగా నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు చెప్పిన నా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటా అని చెప్పి అదే ఫోన్ నెంబర్ ఇప్పటికి కూడా అదే పెట్టుకున్నా. ఆ ఫోన్ నెంబర్కి ప్రజలందరూ ఫోన్ చేసినారు. 5 సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా నాకెంత చేతనైతే అంత పని చేసుకుంటూ వచ్చిన. సో ఈ 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగినో ఇవన్నీ చేయగలిగేటివన్నీ చేసినా, నేను ఎప్పుడైతే కాన్వర్సింగ్ వచ్చినా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంటెస్ట్ చేసినప్పుడు చాలామంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొన్ని పనులు చెప్పారు. ఆ పనులు మ్యాక్సిమం చేయగలిగినా చేసిన మనకి ఎంత సాయశక్తుల, ఇప్పుడు రామన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, డెఫినెట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా అడిషనల్ నిధులు తేవాలి, ఎక్కడైతే డెవలప్ కాలేదో ఆ డెవలప్ చేయాలి. విద్యాపరంగా వైద్యపరంగా మనం ఎంత చేసినా తక్కువని మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంకా ఎంత చేస్తే అంత ముందుకు అయిపోతుంది. ఇవన్నిటికి అనుగుణంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఇంతమందిని కలవడము. నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే 60 రోజులు మీరు అందరూ కూడా నా గెలుపుకు టికెట్ ఇస్తే గెలుపుకు డెఫినెట్గా మీరు పాలు పంచుకోవాలి. నేనే ఒక అభ్యర్థిని అనుకుంటా, మీరందరూ కూడా అభ్యర్థి అన్నట్టుగా ముందుకు సాగాలని కోరు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్యాకేజ్ పాలిటిక్స్ కు తెరలేసే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికైతే బీఆర్ఎస్ లో ముసలం పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ దిశగానే వలసలు ఊపందుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు కూడా వలస నేతలు వెళ్లిపోతున్నారు. కొందరు అటు కొందరు ఇటు అన్నట్లుగా అధికారమే కేంద్రంగా రాజకీయ వలసలు జోరందుకున్నాయి. కేంద్రంలో అధికారం సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీపై
ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయి. లోక్సభ సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆయా పార్టీలు విడుతున్నారు. టికెట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకే జయకొట్టే పరిస్థితి నెలకొంది. మొత్తంగా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితులు దాపరించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని, బీజేపీ నుంచి కూడా కొందరు బయటపడే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా సాగుతున్నాయి. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిగా పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. మరి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించేందుకు కుస్తీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు చెరోబాట పట్టాయి. ప్రాంతీయ పార్టీలను నయానో భయానో బెదిరిస్తూ కేంద్ర బీజేపీ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బారిన పడిన ప్రాంతీయ పార్టీలను నాయకులకు మేమున్నామంటూ కాంగ్రెస్ వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇలా తమ వైపు ప్రాంతీయ పార్టీలను ఆకర్షించేందుకు రెండు జాతీయ పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాలను చేరికలకు ప్రోత్సహిస్తూ తమదైన శైలిలో రాజకీయాల్లో జంపింగ్లను ఎగదోస్తున్నాయనే చర్చ సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో వలసల్ని ప్రోత్సహించేది లేదని టీపీసీసీ నాయకత్వం ఘంటాపథంగా చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి కర్ణాటక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై దృష్టి సారించి బలమైన నాయకుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరిక లాంఛనంగా మారింది. రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి మల్లారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు సాగుతున్నాయి. ఇవాళ మీ దగ్గర చేరే వాళ్ళంతా కూడా మీ పార్టీలకు వచ్చే వాళ్ళ మీద మీ నాయకులు మీరు మీ గాలిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ మీ పంచలో చేరుతున్నారు. దీనివల్ల ఉపయోగం మీకు ఉపయోగం ఉందా? రైట్. అంటే పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను ఎప్పటికీ కాంగ్రెస్ లోకి చేరనీయబోమని చెప్పినా మాన రాజకీయ పరిణామాల దృష్ట్యా గేట్లు తెరిచారు. ఇటీవల తను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు మాత్రమే మిగులుతారని రేవంత్ రెడ్డి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే కాంగ్రెస్ గేట్లు ఎత్తివేసిందా, ఏఐసీసీ నేత సునీల్ కనుగోలు టీం రంగంలోకి దిగిందా, విపక్ష నేతలతో మంతనాలు జరుపుతుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే. ఇక అట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. బీజేపీ నాయకత్వం కూడా బీఆర్ఎస్ ను దారికి తెచ్చుకునే పనిలో పడ్డట్టు పరిణామాలు రుజు చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పరిణామాలు లోక్సభ ఎన్నికల వేళ కూడా రాజకీయ దుమారం లేపుతుంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ స్పందిస్తూ బీఆర్ఎస్, బీజేపీలు లోక్సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు డ్రామాకు తెరలేపాయని విమర్శనాస్తాలు సంధిస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధంతో పాటు రాజకీయ వలసలను ప్రోత్సహిస్తున్నాయనే టాక్ తెలంగాణలో చక్కర్లు కొడుతుంది. మొత్తంగా రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ను తుదుముట్టించే వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్నికల యుద్ధంలో వ్యూహ ప్రతివ్యూహాలను తనదైన శైలిలో మాటల గార్డీలతో పదును ఎక్కించి
తెలంగాణలో వెలుగు వెలిగిన రాజకీయ దురంధరుడు బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ పతనం దాపరించిందా? అభినవ దుర్యోధనుడు కేసీఆర్ ఈ గండం నుంచి గట్టెక్కుతారా? రాజకీయ మహాభారతాన్ని తిరగరాస్తారా? రాజకీయ రణరంగంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా చర్చ సాగుతుంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.